మెగాస్టార్ చిరంజీవి హీరో సూర్య పోటీ పడబోతున్నారు. ఏ విషయంలో అంటారా? ఇద్దరు హీరోలు, ఏ విషయంలో పోటీ పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగానే వివరాల్లోకి వెళ్తే, తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య తన తదుపరి చిత్రం ఎదుర్కుం తునిందవన్ ఫిబ్రవరి 4 విడుదల చేయబోతున్న ప్రకటించారు. అదే రోజున మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ఆచార్యను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస హిట్స్ మీద సూర్య ఉండడం ఒకవైపు, చిరంజీవి కొరటాల శివ వంటి క్రేజీ కాంబినేషన్ వస్తున్న సినిమా ఆచార్య మరోవైపు ఉంది. ఈ 2 ప్రాజెక్టులు ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టెన్స్ పెంచేసాయి. మరి ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందనేదే తెలియాలంటే విడుదల వరకు ఆగక తప్పదు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావడం, నక్సలైట్ బ్యాక్డ్రాప్ వంటి అంశాలతో డైరెక్టర్ కొరటాల శివ తన ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణతో ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 విడుదల చేయబోతున్న మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కొనిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, పూజ ఎగ్జే హీరోయిన్గా నటిస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలను కమర్షియల్ ఫార్మేట్లో తెరకెక్కిస్తున్న వర్ష విజయాన్ని సాధిస్తున్న దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో రానున్న సినిమా కావడంతో ఆచార్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సూర్య విషయానికి వస్తే, డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ఇది. దాదాపు 2 ఏళ్ల తర్వాత సూర్య థియేటర్స్లో సందడి చేయడానికి వస్తున్నారు. ఇంతకుముందు సూర్య నటించిన ఆకాశాన్ని హద్ర, జైభీం చిత్రాలు 2 డైరెక్టర్గా ఓటీటీలోని విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి సూర్యకు వ్యతిరేకత వచ్చింది. కానీ కరోనా పరిస్థితుల సమయంలో థియేటర్స్ ప్రేక్షకులకు రావడానికి ఇబ్బంది పడడంతో తన 2 చిత్రాలను నేరుగా ఓటీటీలను విడుదల చేశారు. అయితే ఎదుర్కొమ్మ తునిందవన్ సినిమాను నిర్మిస్తున్నది సన్ పిక్చర్స్. వీళ్ళు తమ సినిమాను నేరుగా థియేటర్స్లోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు టైటిల్ని ఇంకా ఖరారు చేయలేదు. మరి అదే రోజున చిరంజీవి, సూర్యతో పాటు ఇంకెవరైనా పెద్ద హీరోలు థియేటర్స్లో సందడి చేయడానికి రాబోతున్నారనే విషయం మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.